ఇప్పుడు కరీంనగర్ జైలు నుంచి బండి సంజయ్ విడుదలవుతున్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం, లైవ్ విజువల్స్ ద్వారా చూస్తున్నాం. నిన్న రాత్రి బెయిల్ మంజూరైన నేపథ్యంలో ఇవాళ ఉదయమే ఇప్పుడే కరీంనగర్ జైలు నుంచి బండి సంజయ్ విడుదలై బయటకు వస్తున్న దృశ్యాలు మనం లైవ్లో చూస్తున్నాం. బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం ఉంటుందా అనేది చూడాల్సిన అవసరం. సో ఏదైనా బెయిల్లో షరతులు ఉన్నట్టయితే కనుక మాట్లాడతారా లేదా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. రేపు ప్రధాని మోదీ తెలంగాణ రాష్ట్ర పర్యటన ఉన్న నేపథ్యంలో ఆ కార్యక్రమాల్లో పర్యవేక్షణకై ఇటు నుంచి వెళ్తారా అనేది కూడా ఆయన ఎజెండా తెలియాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అయితే బండి సంజయ్కు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో ఆయన జైలు నుంచి విడుదలై బయటకు వస్తూ ఉన్నారు. అయితే జైలు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్నట్టుగా సమాచారం అందుతోంది. మీరే తోపులాడుకుంటున్నారు. మీరు ఒక్క నిమిషం మేడం బాబు రైట్. బండి సంజయ్కు బెయిల్ మంజూరైన నేపథ్యంలో ఆయన జైలు నుంచి విడుదలయ్యే దృశ్యాలు మనం చూస్తున్నాం. నిన్న మధ్యాహ్నం నుంచి సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. మధ్యలో విచారణ వాయిదాలతో ఉత్కంఠ నెలకొన్న పరిస్థితులు కూడా నిన్న చూసాం మనం. రాత్రి 10 గంటలకు తీర్పు వెలువడింది. ఇవాళ ఉదయం అంటే ఇప్పుడే కరీంనగర్ జైలు నుంచి ఆయన విడుదలైన దృశ్యాలు మనం చూస్తున్నాం. అయితే పోలీస్ కస్టడీ పిటిషన్ సోమవారానికి వాయిదా వేసిన నేపథ్యంలో సోమవారం ఏ విధంగా ఉంటుందో పరిస్థితి చూడాల్సిన అవసరం. ఇక్కడ మీడియాతో మాట్లాడతారా లేదా అనే ఒక ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు కూడా వచ్చారు. మరోవైపు 144 సెక్షన్ అమల్లో ఉంది. మరి ఆయన మాట్లాడతారా లేదా అనేది వేచి చూడాలి. విషయంలో రాష్ట్ర ప్రభుత్వము సిట్టింగ్ చేస్తూ విచారణ జరపాలే, కేసీఆర్ కొడుకును భద్రపరచాలి చేయాలి, లేకుంటే మెడల్ పెట్టి బయటకు ముక్కాలి. దీని బాధ్యత వహించి నష్టపోయినటువంటి ఆ యువత అందరూ కూడా 100,000 రూపాయల వృత్తి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి. ఈ 3 డిమాండ్స్ పక్కా చేయాలి, చేసి తీరాలి. నువ్వు జిమ్మిప్పులు చేసి ఏదో నీ కొడుకుని కాపాడుకోసం ఇష్యూ డైవర్ట్ చేస్తా అంటే డైవర్ట్ అయ్యే పరిస్థితి తెలంగాణ లేదు. అటువంటి ప్రజలే తెలంగాణ ప్రజలు కాదని విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం గుర్తుంచుకోవాలి. ఫస్ట్ 3 మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి కొడుకును భర్తరఫ్ చేయాలి, లేకుంటే మెడల్ బట్టి బయటకు 30 లక్షల ఉంది. యువత యొక్క బతుకులను బర్బాద్ చేసిన మూర్ఖుడు నీ కొడుకు. ఇలా నష్టపోయిన యువత అందరు కూడా 100,000 రూపాయలు బుద్ధి ఇవ్వాలే, సిట్టింగ్ చేస్తూ విచారణ జరపాలి. ఇవన్నీ మాట్లాడినందుకు 30 లక్షల మంది నష్టపోయినట్టు 30 లక్షల మంది యువత భవిష్యత్తు గురించి ప్రశ్నించే ప్రయత్నం చేస్తే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ప్లాన్ ప్రకారం వాళ్ళ 10th పేపర్ లీకేజ్ చేస్తామని చెప్పి హిందీ పేపర్ లీక్ చేస్తారా అని ఎవడైనా, మరి హిందీ పేపర్ లీక్ చేస్తామంటున్నారు కదా, మరి తెలుగు పేపర్ లీక్ చేసిన ముందు రోజు పది వరకు వస్తావాలని, హిందీ పేపర్ కంటే ముందు తెలుగు పేపర్ లీక్ అయింది కదా, మరి అరవు లీక్ చేసిండు, న్యాయ లీక్ చేసిండు, అని తాత లీక్ చేసిండా, ఎవరు లీక్ చేసిండు,
నక్కలు కొట్టడానికి అక్కడ ఉండాలంటారు, సిగ్గుండాలి కొంచెం అన్న. ఆగండి, మీరు మీ కుటుంబమే లిక్కర్ కుటుంబం, లీకర్ల కుటుంబం ఇది. కుట్రదారులు మీ కుటుంబం అంతా కుట్రదారులు ఇవ్వలేడు. పాపం వాడు ఏం చేసిందంటే మొత్తము టీఎస్పీఎస్సీ విషయంలో ముఖ్యమంత్రి కొడుకును బర్త్రఫీ అని చెప్పి యువత అంతా డిమాండ్ చేయ 30 లక్షల మంది ముప్పై లక్షల కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఆ ఇష్యూని డైవర్ట్ చేసి విద్యాశాఖ మంత్రి మీరు నూకాలి. విద్యాశాఖ మంత్రి నూకితే ఈయన సేఫ్ అవుతాడు. రేపు ఏమంటాడంటే హే విద్యాశాఖ మంత్రి కూడా బర్త్రఫీ అని చెప్పుకోవడానికి అంత కుట్ర. నేను అడుగుతున్నా అసలు లోపలికి మొబైల్ ఎట్లా పోయింది, ఎట్లా పండించారు? లోపల ఉన్న ఇన్వెంటర్ ఏం చేస్తున్నారు, స్టార్ట్ ఏం చేస్తున్నారు? ఇలా సిపి బాగా మాట్లాడింది కదా, మరి పోలీస్ ఏం చేస్తున్నారు లోపలి మొబైల్ ఎట్లా పోయింది అసలు ఫస్ట్ చెప్పాలి. మొబైల్ తీసుకుపోయింది ఎవరు? దాంట్లో ఎవరికి ఎవరికి సంబంధాలు లేవు. మొబైల్ తీసుకుపోయింది ఎవరు? ఫోటో తీసింది ఎవరు? ఎవరు కుట్రదారులు అన్నమాట. తీసింది హైకోర్టు చెంప కొట్టింది కదా, అది తెలిసింది కదా. ఇప్పుడు ఇక సిపి ఉన్నాడు, నీ టోపీ పెట్టి ముంగట నువ్వు ప్రమాణం చేయి. నీ టోపీ మీద నీ డ్యూటీ మీద ప్రమాణం చేయి. ఒక్కసారి సస్పెండ్ అమరులను గుర్తుంచుకోసారి పోలీస్ అమరులను టోపీ పెట్టి ఆ మూడు సింహాలు ప్రమాణం చేయి. ఫస్ట్ నువ్వు చెప్పిందంటే వాస్తవం ప్రమాణం చేయి. నువ్వు ముగ దమ్ముంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ చెప్తున్నా సార్, నేను తప్పు చేస్తాను నువ్వు అనుకుంటే టెన్త్ పేపర్ లీకేజ్ మీద కూడా నువ్వు సిట్టి చేస్తూ విషయాన్ని చెప్పే దమ్ము నీకుందా? టీఎస్పీఎస్సీతో సిట్టి చేస్తూ జరుపు. ఈ టెన్త్ పేపర్ లీకేజ్ అన్నావు కదా, చలో దాని మీద కూడా సిట్టి చేస్తూ జరుపు. బయట వాస్తవాలు బయటకు వస్తావు కదా, వాస్తవాలు బయట ఎందుకు జరుపుతావు? సిట్టింగ్ చేస్తూ విచారం ఎందుకు జరుపుతావు? ఎంతమంది పిల్లలు కష్టపడి చదువుకున్నారు? నేను ముందు ఇంగ్లీష్ హింది తెలుగు పేపర్ లీక్ అయితే మేము మాట్లాడే రాష్ట్ర ముఖ్యమంత్రి అదే లీక్ చేసి అంటే చిల్లర బుద్ధులు మీరు చిల్లర గాళ్ళు. ఎంతమంది ఇంటర్మీడియట్ పిల్లల భవిష్యత్తు నాశనం చేసినావు, ఆత్మహత్యలు చేసుకున్నారు, ఇంకా సిగ్గులేరు. టీఎస్పీఎస్సీ విషయంలో ఎట్టి పసలో ఆందోళన స్థిర చేస్తాం. వరంగల్లో అతి త్వరలో వరంగల్లో భారీ నిరుద్యోగ యువత టీఎస్పీఎస్సీ నష్టపోయారు. ఆ యువతతో వరంగల్ గడ్డ మీద ఎట్టి బస్సులో భారీ ర్యాలీ నిర్వహిస్తాం, నిరసన వ్యక్తం చేస్తాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో టీఎస్పీఎస్సీ విషయంలో సిట్టి చేస్తూ విచారణ జరపాలి. కేటీకే ముఖ్యమంత్రి కొడుకును బర్తరఫ్ చేయాలి. నష్టపోయిన యువతకు 100,000 రూపాయల వృత్తి ఇవ్వాల్సిందే. ఈ మూడు డిమాండ్లతోని ఎట్టి బస్సులో అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో పక్కా ర్యాలీలు నిర్వహిస్తూ నిరసన ప్రదర్శన వ్యక్తం చేస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేస్తాం. నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ముఖ్యమంత్రి కుటుంబం, మీరు కుట్రదారులు, ప్రమాణం చేయండి. మీకు దమ్ముంటే మీ నిజాజ్ పనులు సిట్టింగ్ చేస్తూ విచారణ జరపండి. ఆ సిపి ఏం మాత్రం అనకేదో, అది పేపర్ లీకేజ్కును మాల్ ప్రాక్టీస్ తెలియదు. ఆ సిపి నేను చెప్పిండు సాయంత్రం అంటే బండి సంజయ్ కక్షిదాడు, బండి సంజయ్కి షేర్ చేసినాడు ఆయన. ఎవరో షేర్ చేస్తే నాకేం సంబంధం ఉంటుంది? లీకేజ్ అంటే ఏంటి? ఎగ్జామ్ కంటే ముందు పేపర్ బయటకు వస్తే దాన్ని లీకేజ్ అంటారు, పేపర్ లీకేజ్ అంటారు. ఎగ్జామ్ స్టార్ట్ అయినాక ఎవరు ఎందుకు వేయరు? మొబైల్ లోపలికి ఎట్లా పోయింది? అప్పుడు మేము కుట్ర చేసినామా? మరి నీ చాలకంతానం, నువ్వు డ్యూటీ వేయలే, పోలీసు వాళ్ళకి డ్యూటీ వేయలే. మీద కుట్ర పండిరు, కుట్ర పండి దాన్ని మావి నెట్టాలి. మరి అరే మీ చేతిలో ప్రభుత్వం ఉంది, మీరే మరి సిట్టింగ్ చేస్తూ విషయాలు జరపండి. ఉన్న అభ్యంతరాలు ఏంది? చేయి సిపి, ప్రమాణం చేయి. తెలియదు అన్ని సంగతి తెలియదు అని మాకు ప్రమాణం చేయి. అన్ని తీసుకుంటే నల్గొండలో చేసినప్పుడు ఏం చేసిర్రు, ఖమ్మంలో జరిగినప్పుడు ఏం చేసిర్రు, ఎవరో చేసిర్రు, విజయవాడ జరిగినప్పుడు ఏం చేసిర్రు, ఎవరు పొట్టుపొట్టు హాస్టల్ సంపాదించారు? పోలీస్ వ్యవస్థను అవమానపరిచిన వివరిస్తున్నారు అధికారులు. కానిస్టేబుల్ ఏస్టేబుల్ చాలా మంది బాధపడుతున్నారు సార్, ఏమవుతుందో మాకు తెలియస్తారంటున్నారు. మిమ్మల్ని ఏ తీసుకోబోతున్నారు, ఎందుకు తీసుకోబోతున్నారో మాకు తెలియస్తారంటున్నారు అధికారులే. మొన్న వచ్చారు మా ఇంటికి వచ్చారు, మా అత్తమ్మ చనిపోయిందన్నా, ఇంట్లో ఏడుస్తున్నారు, ఇంట్లో కోలుకొని దెబ్బ తగిలింది, ఇంట్లో ఏడుస్తున్నారు. మొన్న పక్షి పడితే పక్షి ముట్లే, నన్ను కన్న కొడుకులెక్క చూసుకున్నది మా అమ్మ తర్వాత.
ఇంట్లో ఏడ్స్తే మోడీ గారి యొక్క ఆలోచన, మోడీ గారి మా పార్టీ సిద్ధాంతం, మా పార్టీ ఆలోచన మోడీ గారి యొక్క ఆలోచన. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఫ్యామిలీ లాస్ట్. కానీ మా కుటుంబ సభ్యులు ఏడితే ఇలా పక్షి పట్టడానికి మొన్న రాత్రి వచ్చిన ఇంటి ముంగట మా అత్తమ్మ చనిపోయిన మా అత్తమ్మ ఫోటో, అత్తమ్మగారి ఫోటోస్ ఉన్నాయి. టెంట్ ఉంది, ఇంట్లో ఏడుస్తున్నారు, ఒళ్ళు మీద వాళ్ళు ఏడుస్తున్నారు. కానీ పోలీసు వాళ్ళకి అనికారం లేదు, కన్నీ పోలీసు వాళ్ళకు. వాళ్ళు పోస్టుల కోసం, పోస్టుల కోసం పనిచేస్తారు, పైసల కోసం పనిచేస్తారు. వాళ్ళు ఎన్ని ఉండాలి, గవర్నమెంటు ఒక పార్లమెంట్ ప్రజల చేత ఎన్నుకోబడ్డ పార్లమెంటు సభ్యుడిని, ఆ సభ్యుని పట్ల వ్యవహరించే తీరు మీద ఇదా. ఒక నోటీస్ లేదు, ఎందుకు పట్టుకపోతున్నదో లేదు, ఎందుకు వచ్చినదో లేదు, ఏం కేసు చెప్పారు. ఇదా మీరు వివరించే తీరు? ఇంట్లో ఉండేది ప్రభుత్వం మళ్ళొస్తారు ఇండియా, ఇటువంటి వాళ్ళు చేస్తారంటే మళ్ళీ ఏ ప్రభుత్వం, ప్రభుత్వం మళ్ళీ సంఘటన వస్తారు. మీ కింది స్థాయి సిబ్బంది అడగండి, మీ వ్యవహారశాలు చూసి నవ్వుకుంటున్నారు. ఈ కొంతమంది అధికారుల వ్యవహారశాలి వల్ల కానిస్టేబుల్ ఎందుకు ఉద్యోగం చేస్తున్నామన్న ఫీలింగ్ వచ్చింది వాళ్ళకు. ఇంత కష్టపడితే వాళ్ళకు కనీసం వాళ్ళకు ఫెసిలిటీ ఇస్తలేరు, వాళ్ళకి రావాలని బెనిఫిట్స్ ఇస్తలేరు. పోలీసు వాళ్ళకు శాలరీస్ కూడా సరిగా ఇస్తలేవు, గొడ్డు చాకిరీ చేస్తున్నారు, మమ్మల్ని పొట్టుపొట్టు కొట్టిపిస్తున్నారు. అంటే అన్నీ ఏంటంటే టెన్త్ పేపర్ లీక్, తెలుగు పేపర్ ముందు లీక్ అయింది, అది హిందీ వాడు లీక్ చేస్తాడే. 21 మార్క్స్ పాస్ అయింది, 20 మార్కులు వాళ్ళు వేస్తారు. ఇంతకుముందు జరిగినటువంటి అప్రీవియస్ దాన్ని చూసి లీకు వీరులు, లిక్కర్ వీరులు మీరు, మీ కుటుంబం అంతే. ఇంతే ఇక అంటాడు, ఒకనే పీడి యాక్ట్ అంటారు మీద. అసలు నీకు అగ్గిపెట్టి ఎందుకు దొరకలేదు ఫస్ట్ చెప్పు నాకు. ఇంతవరకు అంతర్జాతీయ సంస్థలతో విషయాలు జరపాలి దాని మీద. నీకు అగ్గిపెట్టి ఎందుకు దొరకలే? నీవే మర్డర్ కేసులు పెట్టాలి మీద. అంతమంది యువకుల బలిదానము, బలిదానం చేసుకోవాలంటే నీ రెచ్చగొట్ట వ్యాఖ్యల వల్ల నీకు మాత్రం అగ్గిపెట్టి దొరకలే. నోరు చేస్తా అబద్ధాలు. 1400 మంది చచ్చిపోయారు, త్యాగం చేశారు. వాళ్ళందరినీ రెచ్చగొట్టి నువ్వే అగ్గిపెట్టి 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 అంటే వాళ్ళని చంప, వాళ్ళని బలిదానం చేసుకుంటేవి. ఎందుకు దొరకలే అగ్గిపెట్ట చెప్పు, అగ్గిపెట్ట మంత్రి. కేసీఆర్ కొడుకును ముఖ్యమంత్రి ప్రకటిస్తే ఫస్ట్ జంప్ అయితే జంపు చేయాలి నువ్వే, ఫస్ట్ జంపు చేయాలి నువ్వే. కేసీఆర్ కొడుకును ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే జంపు చేయాలని ఫస్ట్ నువ్వే రెడీ ఉన్నావు, గొడవ కూర్చున్నావు, అబద్ధాలు ఆడతావు. పీడి యాక్ట్ పెట్టాలంట. 35 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయారు, కేసీఆర్ కొడుకు మీద పీడి యాక్ట్ పెట్టాలి.